మీడియా మిత్రులకు మాచర్ల నియోజకవర్గ పోలీస్ శాఖ వారికి, ప్రజలకు, మాచర్ల పట్టణ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదరులకు అందరికీ కూడా నమస్కారం. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నాడంట ఒకడు. ఈరోజు మాచర్లలో మసీదు దగ్గర జరిగిన ఏదైతే సంఘటన ఉందో దాన్ని అబద్ధాలతోటి కత్తులు, కర్రలు, కారాలు తీసుకొని రాళ్లతోటి తెలుగుదేశం వర్గీయులు దాడి చేశారనే ఒక అసత్య ప్రచారం, అబద్ధపు ప్రచారాన్ని ఈ శాసనసభ్యుడు ఈరోజు మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఈయన అబద్ధాలాడటంలో ఘనాపాటి. బహుశా ఈ రాష్ట్రంలో ఇంత అబద్ధాలు ఆడే మనిషి ఎవరు ఉండరు. నేను గతంలోనే చెప్పాను, చంద్రయ్య హత్య కేసులో కానీ, జల్లయ్య హత్య కేసులో కానీ మా పార్టీకి ప్రమేయం లేదన్నప్పుడే. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మంచి కళ్ళులో గొడవ చేసింది ఎవరు? మా పార్టీ సభ్యుడు ఆయన సొంత గోడకి పోస్టర్ అతికించుకుంటే దాన్ని గీకి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి మగవాళ్ళని ఆడవాళ్ళ మీద దాడి చేశాడు. ఆ రోజు డిసెంబర్ 16న ఇదే సంఘటన, మేము ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మేము షాపుల్లో పాంప్లెట్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే ఇదే విధంగా కర్రలతోటి, మరి రాళ్లతోటి, షోడాబుడ్లతోటి దాడి చేసింది వైనం మాచర్ల ప్రజలందరూ గౌరవం గుర్తించారు. ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడి వాళ్ళని తరింకొట్టారు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తున్న అశేషమైన ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈరోజు మసీద్ సెంటర్లో ముస్లిం గడ్డ మీద కర్రలు పట్టుకొని ఒక షాప్లో కర్రలు దాచిపెట్టి వీళ్ళు వస్తున్నప్పుడు దాడి చేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ జెండాలని, ఫ్లెక్సీల్ని చించారని ఎవరో చెప్పగానే ఈ వార్త తెలుసుకొని ఒక ఇద్దరో ముగ్గురో ఏంటి చూద్దామని చెప్పేసి అక్కడికి బయలుదేరితే వాళ్ళ మీద కర్రలతోటి, కత్తులతోటి, మరి కర్రలు, కత్తులు మీ పార్టీ సభ్యుల చేతుల్లో ఉన్నాయి. పోలీస్ శాఖ వారు కూడా గమనించాలి, కర్రలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? తెలుగుదేశం వాళ్ళ చేతిలో ఎవరి చేతులనన్నా కర్రను చూపిస్తారా, కత్తిని చూపిస్తారా, కారాన్ని చూపిస్తారా, రాళ్ళు ఎవరి చేతులనన్నా ఉన్నాయా? ఇన్ని అబద్ధాలు సిగ్గు లేకుండా మాట్లాడటానికి నిస్సందేహంగా నిస్సిగ్గుగా మాట్లాడతాడు అబద్ధాలు ఆడటం అనేది. మరి రా మీడియా ముందు కూర్చుందాం, పోలీస్ శాఖ ముందు నేను నిరూపిస్తా ఎవరు కర్రలు పెట్టుకున్నారు, ఏ షాపులోంచి కర్రలు వచ్చినాయి, అవేమన్నా జెండా కర్రలా, ఇంతలా కర్రలు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి మీ చేతుల్లో? మీరు పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని అడ్డుకోవాలి, ఎందుకంటే ఇప్పటికే మనం జనంలో దిగజారిపోయాం. తెలుగుదేశం పథకాలని కానీ, తెలుగుదేశం విధానాలని కానీ ప్రజల్లోకి తీసుకువెళ్తే మరింత దెబ్బతింటాం. కాబట్టి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా అడ్డుకునే భాగంలో ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ ముస్లిం గడ్డ మీద ఈయన పెట్టిన చిచ్చు. చూడండి ఈ విజువల్స్, ఎవరి చేతుల్లో కర్రలు ఉన్నాయి? 1, 2, 3 వాళ్ళ లిస్టు మీకు తెలియకపోతే నేను చెప్తాను. వాలంటీర్గా పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలో వాలంటీర్గా పనిచేస్తున్న 4 కోఆప్షన్ మెంబర్ అన్వర్ భాషా, కణితి మస్తాన్ వలీ, కణితి రఫీ, జాన్ అహ్మద్, కౌన్సిలర్ భర్త మస్తాన్. మరి మీకు ఈ వీడియోస్ పంపిస్తాము, మా దగ్గర సమాచారం లేదంటే మీకు ఈ వీడియోలు మేము కూడా షేర్ చేస్తాము. వాస్తవమైన దోషుల్ని గుర్తించండి. అసలు గొడవకి కారణం ఎక్కడొచ్చిందో వాస్తవాల్ని వెలికి తీయాలి. మేము సిద్ధంగానూ అదే గడ్డ మీద కూడా మేము
నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో, మళ్ళీ వాళ్ళే దాడులు చేసి మేము కర్రలు కత్తులు కారాలు రాళ్ళు పట్టుకొని మా తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేశారని అబద్ధాలు చెప్తాడు. పోలీస్ శాఖ ఇప్పటికి కూడా చెప్పేదే మీరు కళ్ళకి గంతలు కట్టుకోవద్దు, న్యాయస్థానం కళ్ళకి గంతలు కట్టుకుంటుందేమో కానీ పోలీస్ శాఖని కళ్ళకి గంతలు కట్టుకోమని ఏ చట్టంలో చెప్పాల. కాబట్టి ఈ విజువల్స్ని చూసి వాస్తవంగా వైసీపీలో గాయపడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్రలు వాళ్ళకే తగిలినాయి, విచక్షణారహితంగా కొడుతూ ఉంటే వాళ్ళ కర్రలు వాళ్ళకే తగిలినాయి, విజువల్స్లో క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలి, ఈ మాచర్ల పట్టణంలో లా అండ్ ఆర్డర్ని కాపాడాలని చెప్పేసి పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పల్లెటూరు వాళ్ళు వచ్చారంటాడు, ఏ పల్లెటూరు వాళ్ళు ఉన్నారు ఆ వీడియోలో మరి చెప్పాలి. ఇక్కడ చూడండి, అతనికి కర్ర తగిలింది, ఆ కర్రతో కొట్టిన వ్యక్తి మస్తాన్, మళ్ళీ ఇంకొక అతని తగిలింది, అతను చూడండి ఇలా వెళ్తున్నాడు దెబ్బ తగలగానే, కొట్టిన వ్యక్తిని వదిలిపెట్టేసి అమాయకులైన తెలుగుదేశం కార్యకర్తల మీద ఒట్టి చేతులతో డిఫెండ్ చేసుకుంటున్న తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడతాను. కొట్టింది వాళ్లే, కొన్ని మా వాళ్ళకి తగిలినాయి కొన్ని వాళ్ళకి తగిలినాయి, కొట్టింది మొత్తం వాళ్లే. ఇక్కడ వాస్తవం ఇదిగో, గొర్రెజాని తెలుగుదేశం ముజఫర్ మా వాళ్ళని కొట్టారు, నలుగురిని కొట్టారు మా వాళ్ళని, వాళ్ళు కొట్టే క్రమంలో వాళ్ళని కూడా వాళ్ళే కొట్టారు. అక్కడ స్పష్టంగా కర్రలు పట్టుడు అదే మండీలో దొరికే కర్రలు తీసుకొని మరి దాడి చేస్తే మసీదులోంచి వచ్చి దాడి మసీదులోంచి మసీదుకు పోయి వస్తుంటే తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తానని అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి మసీదు నుంచి ప్రార్థనకు పోయి వస్తున్న వాళ్ళ మీద దాడి చేశామంటున్నాడు, అంటే మసీదుకి కర్రలు కత్తులు పట్టుకునే సాంప్రదాయం ఏ ఖురాన్లో రాసింది, ఏ మతంలో దీన్ని అనుమతిస్తున్నారు, ఒక మాచర్లలో మసీదుకి పోయి వచ్చే వాళ్ళు కూడా కర్రలు కత్తులు పట్టుకొని వస్తారా, ఎంత హాస్యాస్పదంగా ఉంది. పోలీస్ శాఖ వాస్తవాలు వీడియో రూపంలో ప్రజలు చూస్తున్నారు, మీరు చూడకపోతే మీకు పంపిస్తాం. కర్రలు పట్టుకొని వాళ్ళల్లో వాళ్ళు గొడవ చేస్తూ అడ్డుకునే ప్రయత్నం మా వాళ్ళు చేశారు, వాళ్ళ మీద దాడి చేయబోయి కొంతమంది వాళ్ళ సభ్యులకే దెబ్బలు తగిలినాయి, క్లియర్గా విజువల్స్లో ఉన్నాయి, ఎవరు కొడితే ఎవరికి దాడి అయింది దెబ్బ తగిలింది. మేము ఒకటే చెప్తున్నాం పోలీస్ శాఖ వారికి కూడా, ఇప్పటి వరకు ప్రతి కేసుని హాస్పిటల్ డాక్టర్స్ నరసరావుపేట రిఫర్ చేయటం, 10 రోజులు అక్కడ ఉంచటం, అసలు ఏమీ లేకపోయినా 10 రోజులు అక్కడ ఉంచటం, 307లు కట్టియటం, ప్రజల్ని భయభ్రాంతులను చేయటం, ఈ విషయంలో కూలంకుషంగా విచారించాలి. తప్పుడు కేసులు పడితే పోలీస్ శాఖ మీద కూడా మేము కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే కర్రలు పట్టుకొని అక్కడ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారో, ఎవరైతే మా కార్యకర్తల మీద దాడులు చేశారో, మా కార్యకర్తలకు కూడా నలుగురికి దెబ్బలు తగిలినాయి, వాళ్ళ మీద హత్యాయత్నం కేసు కట్టాలి, మా వాళ్ళు హత్య చేయాలనో ఇంకొక అలజడి చేయాలంటే మా వాళ్ళ చేతిలో ఎటువంటి ఆయుధం లేదు, కాబట్టి తప్పుడు కేసులు కానీ కడితే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. శాసనసభ్యుడు ఎన్నైనా చెప్తాడు, ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు, ఎంతవరకైనా పోలీసుల్ని వాడుకుంటాడు, కానీ మీకంటూ ఒక ఉద్యోగం ఉందని మీరు గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి సమస్యకి మూలం, మొట్టమొదట తెలుగుదేశం ఫ్లెక్సీల్ని చంపడం, జెండాల్ని తీసేయటం, వీటితో గొడవ సృష్టించారు వాళ్ళు, ఉద్దేశపూర్వకంగా సృష్టించారు. ఇవన్నీ కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా పోలీస్ శాఖ పరిశీలించాలి, వైసీపీ నాయకుల మీద ఈ బాధ్యత మీద వాళ్ళని బాధ్యులు చేస్తూ కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.